కొరుట్ల డివిజన్ కావాలని కొరుట్ల ప్రజల కోరిక. సంవత్సరం కింద ఎలక్షన్ అయినప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మాటిచ్చిన ప్రకారం దాని జీవో కూడా ఇవ్వడం జరిగింది. ఈ మధ్యన కొన్ని ఎలక్షన్ కోర్స్ కాబట్టి ఎలక్షన్ జరుగుతున్న అదేవిధంగా ఇప్పుడు ఈ నెల నుంచి ఆర్టీసీ సమ్మె వలన కొన్ని అంతరాయాలతో రేపు 8వ తారీఖు నాడు 9:30 జిల్లా కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారుతో సహా నేను కూడా రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నాం. చేసి తొందరలోపట్నే పూర్తి స్థాయితో, ఎందుకంటే రెవెన్యూ డివిజన్ స్ట్రైక్ నడుస్తున్నది కనుక పూర్తి స్థాయికి స్ట్రైక్ అయిపోయంగానే పూర్తి స్థాయి దాంట్లో వాళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళుగా వాళ్ళందరి స్థాయి సభ్యులను కూడా పెడతాం. అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పుడున్న సబ్ కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ ఉంటున్నారు. ఆర్డీఓను పెట్టిపల్లికి ఒకసారి ఆర్డీఓ, ఇక్కడికి ఒక ఆర్డీఓ వచ్చే విధంగా ఏర్పాటు చేసిన కోసం ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. డిఎస్పీ ఆఫీస్ కూడా ఇక్కడికి డిఎస్పీ ఆఫీస్ కూడా రావాలి కనుక డిఎస్పీ ఆఫీస్ను కూడా లాంఛనంగా రేపు సేయ్ గారి ఆఫీస్లోనే డిఎస్పీ గారిని కూర్చోబెట్టి రేపు వచ్చిన తర్వాత డిఎస్పీ ఆఫీస్ కూడా ఇల్లు కట్టే వరకు, ఏదైతే పోలీస్ స్టేషన్ కట్టే వరకు దాంట్లో అదేవిధంగా ఇద్దరు డిఎస్పీను సిఐ ఉండే విధంగా ఏర్పాటు చేస్తాం. తప్ప తొందరలోపట్నే బిల్డింగ్స్ కూడా కట్టించే విధంగా ఏర్పాటు చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఇక్కడ మీ సేవా కేంద్రం ఉన్నదో దాంట్లో ఈ సేవా కేంద్రంలోనే రేపు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఓపెన్ చేస్తున్నాం కనుక కుట్ల ప్రజల కోరిక. ఎందుకంటే రెండు కోరికలుండే ఎన్నికల ముందు ఒకటి సబ్ డివిజన్ కావాలని చెప్పి, డివిజన్ కావాలని ఒకటి, అదేవిధంగా హాస్పిటల్ 100-bed హాస్పిటల్ కావాలని చెప్పి కూడా 100-bed హాస్పిటల్కు మొన్న మున్సిపల్ ఎన్నికల తనని ఏ మంత్రి నిలకున్నా నేను ఒకరిగా ఒకటి స్టార్ట్ చేస్తాం జరిగింది. దాన్ని ఎస్టిమేట్ పూర్తయిపోయినాయి, టెండర్ ప్రక్రియలో ఉన్నది. జనవరి ఫిబ్రవరి నుంచి పనులు కూడా మొదలైపోయి దాన్ని డిస్మెంటల్ చేసి పనులు కూడా మొదలు పెడతాం. విధంగా ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ కోరిక ప్రకారం గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇక్కడ ఎక్కడ కూడా చరిత్ర లేదు, 3 మండలాలకు ఒక డివిజన్ అనేది ఎక్కడ లేదు. ఇలా 3 మండలాలకు ఒక డివిజన్, కొరట్ల డివిజన్ 3 మండలాలు, అదేవిధంగా మెట్పల్లి కూడా 3 మండలాలకు ఒక డివిజన్ చేసినాం. 2 మున్సిపాలిటీస్ ఉండడు నా కొరట్ల నియోజకవర్గంలో. ఇదంతా ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఉన్నా ఎంత ఒత్తిడి ఉన్నా కానీ 3 డివిజన్లకు ఒక మన డివిజన్ మాటిచ్చినా కనుక పక్కా ఏర్పాటు చేస్తున్నాం. దాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కొరట్ల పట్టణ ప్రజలు, అదేవిధంగా కత్తలాపూర్ మేడిపల్లి ప్రజలను కూడా నేను కోరుకుంటున్నాను. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా కుట్లలో ప్రజలకు దూరంగా ఉన్నది. ఎంతోమంది కష్టపడి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని పోయి 30-40 రూపాయలు ఆటో ఛార్జెస్ అవుతున్నాయి కనుక దానికి ఇక్కడనే ఏదైతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఉన్నదో దాని పక్కకే రేపు దాని ఫండ్స్ కోసం ఎదురు చూడకుండా నా ఫండ్స్ వచ్చినాక ఇమీడియట్ ఒక 30-40 రూపాయలు దానికి అలాంటి చేసి నా ఫండ్స్ కూడా ఇంతవరకు రాలేదు. మార్చి రాగానే ఇమీడియట్గా ఇక్కడ బిల్డింగ్ కూడా స్టార్ట్ చేస్తాం. ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సబ్ రిజిస్టర్ ఆఫీస్ పక్కనే కట్టడం కోసం కూడా నిర్ణయం తీసుకున్నాం. దానికి కూడా తొందరగా స్టార్ట్ చేస్తాం. ఒక షాదీఖానా ఏదైతే మొదలు కట్టి వదిలిపెట్టించినో దానికి కూడా ఒక 30 లక్షల రూపాయలు ఇచ్చి పూర్తి స్థాయిలో షాదీఖానాను మా మైనార్టీ సోదరులకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేసినాం కనుక దానికి కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలి. మన మీటర్ లేకపోతే మీటర్ కానీ అన్ని విధాలు అన్ని అంగులతో షాదీఖానా స్టార్ట్ అయిపోయింది కనుక వాళ్ళందరూ కూడా దాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కోట్ల ప్రజలను మా మైనార్టీ సోదరులందరినీ కోరుతున్నాను.